అంటే ఇష్యూ సీరియస్ గా ఉన్నా సెక్షన్ల సీరియస్ గా లేవా? ఊరికనే ఒక రోజు రెండు రోజులు కూర్చోబెట్టే ఉద్దేశం లేదే, పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు, అందుకే నోటీసు సిస్టమ్ వెళ్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు జైలుకి వెళ్ళేంత సీరియస్ గా ఉందా? విచారణకి అడ్డుపడకపోతే అప్పుడు గ్యారంటీ వెళ్ళాల్సి వస్తుంది. విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం కుదురుతుందా? ఎంత సింపుల్ గా సంపాదించేస్తున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర సంపాదించినట్టే ఇక్కడ కూడా అంతే కదా. అక్కడ కూడా 4 లక్షలకు 5 లక్షలకు కొన్నారు, తర్వాత ఎంత కమ్ముకున్నారు? ఇవాళ 40 కోట్లు. ఇప్పటి వరకు చంద్రబాబు గారు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. ఇది ఒకవేళ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ కావాలా జాబ్లో అంటారు, జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎట్టద్ది? ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు జరగకుండా నిజాయితీ చెప్తారు. ఒక రకంగా ఇదంతా లీగల్ గా జరిగినట్టేనా? ఆ చట్టం చేస్తే దాని మీద కోర్టుకి వెళ్తారు, కోర్టు ఆపేసింది. గతంలో సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది. ఎవరికి శిక్ష పడింది? నారా లోకేష్ గారికి ఏమన్నా అయ్యిందా? చంద్రబాబు గారికి ఏమన్నా అయ్యిందా? ఇప్పుడు పిల్లిరావు అనే ఒకడు ఐఎంజీ వైశ్య అనే ఒక సంస్థ పేరు పెట్టి, అసలు ఐఎంజీ కాకుండా అదే ఐఎంజీ అనే భ్రమ కల్పించి గచ్చిబౌలి స్టేడియం నొక్కేపోయాడు. భూములు స్వాధీనం చేసుకోవాలి అనే ఒక కుట్రతో ఒక జీవో రిలీజ్ చేసేసి అగ్రవర్ణాలకు అవి వెళ్ళేలాగా అంతా అధికారంలో ఉన్నాం కాబట్టి అంతా సెట్ చేసేసి ఈ దళితుల ఓట్ల కోసం చట్టాలు చేశారు, అవి కొట్టేశారు. ఇక్కడ కూడా అట్లా కొట్టేస్తే అమరావతి ఇరుక్కుపోతుంది. అంటే కావాలని వాళ్ళని కూడా ఇందులోకి లాగారా చంద్రబాబు గారు? తప్పేం జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తాడు ముఖ్యమంత్రి హోదాలో. క్యాబినెట్లో ఏం తప్పు లేదని క్యాబినెట్ చీఫ్ సెక్రటరీనే ఇస్తాడు. అధికారులు తప్పు లేదని చీఫ్ సెక్రటరీ రాసిస్తాడు. కానీ అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈయన అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఈ కేసులో స్వయంగా ఈయనే జీవో ఇచ్చాడు, ఈయన ఆర్డర్ల మేరకే తీసుకున్నారు, తప్పేం లేదు. అంటే అవసరమైతే అసెంట్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునే అధికారం లేదా? డివైడ్ పెట్టి అసలు ఎట్లా ఇస్తారు జీవో? మీరు ఏ విధంగా ఇస్తారు జీవో? ఇచ్చేసి ఎట్లా అమ్ముతారని అడిగాడు. అంటే వీటి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్స్ జరిగాయా? అసలు జరగలేదా? వీటికి అసలు రిజిస్ట్రేషన్స్ ఉండవా? నెక్స్ట్ ఫేజ్ లో అదే చెప్తున్నారు, ఇంకో 15 కేసులు దాకా ఉంటాయట. ఆ కేసులో ఏమన్నా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది? ఒక రోజన్నా జగన్ ని చంద్రబాబుని లోకేష్ ని జైల్లో పెట్టాలన్నది ఈయన కసి. దానికి ఈ లోపు నువ్వు ప్రతీకారం అంటావా ఏమన్నా సరే ఆయన కేర్ చేయడు. ఆయన్ని గనక ఆ స్థాయిలో చేయగలిగితే జగన్ అనేటువంటి ఆయన ఒక చాలా అద్భుతం సాధించేశాడని ఫీల్ అవుతారు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. అసైన్డ్ భూముల వ్యవహారం తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పాలు చేసిందా? నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళక తప్పదు అనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు, దాని మీద కోర్టు ఏం చెప్పబోతోంది? ఇదే అంశంలో దీన్ని ఒక కక్షపూరిత రాజకీయ ధోరణిలో చూస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ ఓకే కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, అసలు అసైన్డ్ భూముల వ్యవహారంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని సెడ్జలకి ఈ తరహా భూములు కట్టబెట్టారు, అలాగే మొన్న విశాఖకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఏం చేశారు, ఇప్పుడు ఈ జీవో నెంబర్ 49నే ఎందుకు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారనేది వైసీపీ టీడీపీ నేతలు చేస్తున్న ప్రశ్న. ఎలా చూడాలి? ల్యాండ్ పూలింగ్కి వేరు, ఇక్కడ ల్యాండ్ ఇది భూ సేకరణ వేరు, భూ సమీకరణ వేరు. ఇక్కడ జరిగింది భూ సమీకరణ. భూ సేకరణ జరిగేటప్పుడు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అసైన్డ్ భూమి తీసుకున్నా మామూలు భూమితో సమాన పరిహారం ఇస్తారు. ఇప్పుడు ఇతర రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఎంత ఇస్తారో అసైన్డ్ రైతు దగ్గర కూడా అంతే ఇస్తారు. భూ సేకరణలో అదొక కీలకమైనటువంటి పాయింట్ ఉంది కాబట్టి ఇక దాంట్లో అబ్జెక్షన్ ఏం లేదు. ఎస్సీ ఎస్టీల భూములు తీసుకోకూడదని కాదు, తీసుకోవచ్చు, ప్రభుత్వం తీసుకోవచ్చు, వేరే వాళ్ళు తీసుకోరు, అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది. వేరే వాళ్ళకి కట్టబెట్టకూడదు, వేరే వాళ్ళకి కట్టబెట్టకూడదు, ప్రభుత్వం తీసుకుంటుంది. రెండవది ఆ పరిహారం మిగతా వాళ్ళతో సమానంగా ఇస్తుంది. ఇది భూ సమీకరణ,
భూ సేకరణ అంటే యాజ్ ఫర్ 2013 కాంగ్రెస్ దిగిపోతా పెట్టినటువంటి ఇష్యూ ప్రకారం 1:3 అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ 15 లక్షలు ఉందండి, 45 లక్షలు ఇవ్వాలి, పాతికి ఉందండి 75 లక్షలు ఇవ్వాలి. అట్లా తీసుకున్నప్పుడు నష్టమే ఉంటుంది వాళ్ళకి. టీడీపీ పరిహారం ఇవ్వలేదండి మరి. నేననేది అక్కడ అది భూ సేకరణకి, అయితే ఇది భూ సమీకరణకు అసలు పరిహారం ఎక్కడ ఇచ్చారు? అసలు భారతదేశంలోనే ఒక పెద్ద మోసం ఏంటంటే అమరావతి కాన్సెప్ట్లో జరిగింది. ఇప్పటికి కూడా బాధితుడికి బాధితుడు అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఇప్పుడు వాస్తవంగా భూ సేకరణ చేస్తే ఎంత అవసరం అంతే తీసుకుంటాం, 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు, అసలు 20,000 ఎకరాలు చేతిలో పెట్టుకుని 22,000, మళ్ళీ సేకరణ ఎందుకు? ఇక్కడ సమీకరణ అన్నారు. ఎందుకు సమీకరణ అసలు పెట్టారు? ఆ ప్రాసెస్ 22,000 ఎకరాలు చేతిలో పెట్టుకుని సమీకరణ ఎందుకు పెట్టారు? అక్కడ మన వాళ్ళకి సంపాదించి పెట్టడానికి. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సమీకరణలో 10 పైసలు గవర్నమెంట్ ఇయ్యట్లా, భూమిని తీసేసుకుంటుంది, వాళ్ళ భూమిలో వాళ్ళకి వాటా ఇస్తుంది. ఎకరం భూమిలో 1,200 గజాలేమో డొమెస్టిక్, 200 గజాలే కమర్షియల్ ఇస్తారు. అది మామూలు రైతులకి మోసం. అది సరే వాళ్ళు లెక్క ఏమేసుకున్నారు, 4 రూపాయలు పెరుగుద్దిలే మనకి ఏరియా రాజధాని అయితే అన్న ఉద్దేశంతో ఇచ్చారు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఏం చేయాలి, వాళ్ళకు కూడా సేమ్ ఇవ్వాలి కదా. భూ సేకరణ చట్టంలో అయితే సేమ్ ఉంటుంది కదా, మరి ఇక్కడ ఇవ్వాలా? ఇవ్వకపోగా ఫస్ట్ ఏమని చెప్పారు, మీ దగ్గర మేము భూమి తీసుకుంటాం కానీ మీకేమి ఇవ్వం. ఎందుకు ఇవ్వము అంటే అసైన్డ్, ఇది మా దగ్గర ఖాళీగా ఉంది కాబట్టి వాడుకోవడానికి మీకు ఇచ్చాం, సాగు వీటి కింద మాకు అవసరం ఇప్పుడు కాబట్టి తీసేసుకుంటున్నాం. అయితే ఒక్కసారిగా మీ ఉపాధి పోదు కాబట్టి, పోకూడదు కాబట్టి ఓ 10 ఏళ్ల పాటు ఏడాదికి 1,500, నెలకు 2,500 రూపాయలు డబ్బులు వస్తాయి మీకు. అంటే ఏడాది ఉపాధికి 2 ట్రిప్పులుగా ఇవ్వడం, ఏదో ఏడాదికి ఒకసారి అనుకుంటా 1,500 రూపాయలు వేస్తాం అని అనౌన్స్ చేశారు. అక్కడ కౌలు మామూలు రైతుకి కౌలు ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళకి ఈ పరిహారం కింద ఇస్తున్నారు. అదే కౌలు టైప్లో వీళ్ళకి అట్లా ఇస్తామని చెప్తున్నారు. దాంతో ఏమైంది, నా భూమి నాకు దక్కదు, వాళ్ళకైతే 1,200 గజాలు 200 గజాలు ఇస్తున్నారు, ఇక్కడ నాకేమీ రాదు అని కంగారు పడుతున్నటువంటి వాళ్ళకి, మీకెందుకు, మా వాళ్ళు కోర్టులో వేసుకుని చూసుకుంటారులే, మా వాళ్ళకి అమ్మేయండి అని లోకల్గా ఉన్న తెలుగుదేశం లీడర్లు వీళ్ళ దగ్గరికి పోయి మాట్లాడారు. అక్కడ ఊరి పెద్దలు ఇళ్ళే, ఊరి పెద్దలు వీళ్ళే అయినప్పుడు ఇంకెవరిని మనం అమ్ముతారు వాళ్ళు? సరే మనవాడికి ఇస్తాడని తీసుకోండి, పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ టైపులో ఉదారత చూపించారు. ఈ ఉదారతతో ఎంతకి ఇచ్చేశారు ఇల్లు? 5 లక్షలు ఇస్తే 5-10 లక్షలు, అలాగ క్రమంగా పెరిగితే మళ్ళీ ఇది తీసుకునే వాళ్ళల్లో పోటీలు పెరిగి 20-30-40 దాకా వెళ్ళినాయి కూడా ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఫస్ట్లో కోల్పోయిన వాళ్ళందరూ కూడా 20-30 లక్షల రూపాయలు, 10 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నాక ఏం చేసింది అదే ప్రభుత్వం, ఇంకో చట్టం చేసింది, జీవో ఒకటి ఇచ్చేశారు. ఏమని, మామూలుగా అసైన్డ్ ల్యాండ్ని కనుక తీసుకుంటే ఒక రూల్ ఉంటుంది, అంటే అమ్ముకుంటే క్రయము విక్రయము రెండు నేరం. దాని ప్రకారం ఎలా ఉంటుందంటే, అమ్మితే అమ్మాడని ఎంఆర్ఓ నోటీస్కి రాగానే ఎంఆర్ఓ వెళ్ళి విచారణ చేసి అక్కడ పంచాయతీ చేసి, ఎందుకు అంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండి అమ్మేశానయ్యా అన్నారనుకోండి, వెంటనే ఆ కొన్నోడిని పిలిపించి నీ మీద కేసు అవుతుంది, జైలుకు పోతావు నువ్వు అని వార్నింగ్ ఇచ్చి ఆ భూమి తిరిగి ఇచ్చేయని మళ్ళీ వీళ్ళకి ఇప్పించాలి. డబ్బులు ఈ రైతు నుంచి ఇప్పించక్కర్లా, భూమి మాత్రం వెనక్కి ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత మళ్ళీ ఈ రైతు ఇంకొకసారి అమ్మేశాడు అనుకోండి ఇంకొకళ్ళకి, అప్పుడు ఆ కొన్నోళ్ళ మీద కేసు పెట్టడంతో పాటు ఈ రైతుకి ఇంకోసారి ఈ భూమి ఇవ్వకుండా ఇంకొక దళిత రైతుకి ఇవ్వాలనేది అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ చెప్తుంది. అది రూలు, అలా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, అలాగా అంటే అసలు ఎంఆర్ఓ చేయాలి ఆ పని, ఆ ఎంఆర్ఓనే నువ్వు అమ్మేయని చెప్పాడు, ఇక్కడ సహకారం ఇచ్చాడు. తర్వాత ఏం చేశారు, ఎవరైతే ఈ భూమి కొన్నారో వాళ్ళకి చట్టబద్ధత కల్పించే జీవో అది, సిఆర్డీఏ కింద ఇచ్చారు. అది కూడా సిఆర్డీఏ చైర్మన్ వైస్ చైర్మన్కు హోదాలో వీళ్ళిద్దరే ఇచ్చారు, చంద్రబాబు గారు. అంటే ఒక రెగ్యులరైజేషన్ ఏమని పెట్టారు వీళ్ళు, 10 ఏళ్ల పైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు భూమి అట్లా అమ్ముకోవచ్చు అనేటువంటిది ఇచ్చారు. దాని కింద అమరావతి ప్రకటనకి ముందే 500 ఎకరాలు తీసేసుకున్నారు. అంటే ఏంటి, చాలామందికి లీక్ అయింది అక్కడ, అక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది. ఆ కేసు ఇంకా రాలా, అది దాని కిందకు పోయింది, ఏది అసైన్డ్ ల్యాండ్ సిస్టమ్స్ కింద పోయింది. అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని పెట్టబోయి అది ఈ పాయింట్ పెట్టారు, దాన్ని ఏమంటారు ట్రేడింగ్ కింద, ఇన్సైడర్ ట్రేడింగ్, దాంతో అది కొట్టేయబడింది. అక్కడ ఒకటి మిస్ అయిపోయింది. ఇది రెండో కాన్సెప్ట్ అన్నమాట.
ఏంటి దీంట్లో జరిగినటువంటిది? ఆ భూమి అప్పుడే 500 ఎకరాలు ముందే కొనేశారు అమరావతి ప్రకటనకు ముందే. అలా కొన్నటువంటి వాళ్ళకి పేరున ఫుల్ 1200 గజాలు వచ్చినాయి ఇక్కడ, వాళ్ళకి రెగ్యులరైజ్ అయింది. రెండవది, ఈ తర్వాత కొన్నటువంటి వాళ్ళకి కొంత అంటే ఏది వీళ్ళ పే ఎవరు కొన్నారో వాళ్ళు కూడా పేదవాళ్లే కాబట్టి ఆ కొన్నటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళతో సమానంగా కాకుండా 800 గజాలు ఇస్తామన్నారు. కొన్నవాడు పేదోడు అంటే కొన్నవాళ్ళు కూడా దళితులా? కాదు కదా, కొన్నది అగ్రవర్ణాలు. అప్పుడు ఎలా కొన్నిస్తావు నువ్వు? దళితులలో దళితులు కొన్నారంటే పోనీ ఒక ఇది ఉంటుంది. ఇంకోటి, కొన్నారు అంటే పేదోడు ఎట్టవుతాడు? బేసిక్గా ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టేశారు, అది వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేశారు. అదే ఇప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు అది 4000 ఎకరాలు, ఇది 500, అదో 3500 ఎకరాలు. ఇప్పుడు దాని మీద ఈ ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు గారు. రూల్ ప్రకారం అయితే ఏం చేయాలి? చట్టం చేయాలి, శాసనసభలో ఇలాంటి ఒక చట్టం చేయాలి. అప్పుడు డిబేట్ అయ్యేది, ఇష్యూ నడిచేది. అప్పటిదాకా దీన్ని వీళ్ళ దగ్గర తీసుకోకుండా ఉండాలి, వీళ్ళ నుంచి అమ్మద్దని చెప్పాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. నీదెవ్వరు నువ్వేం అమ్ముకోనక్కర్లేదు, మేము అసెంబ్లీలో వచ్చి తీర్మానం చేస్తాం, ఆ తర్వాత మాకే ఇద్దరు కానీ మీరు అని చెప్తే ఏ దళితుడు? చట్టం చేయాలంటే మరి 1977 దాన్ని సవరించి చేయాలా? అంతే, ఆ చట్టాన్ని మార్చేయాలి, ఆ సవరణలో చట్టాన్ని సవరించాలి, అదనంగా యాడ్ చేయాలి. ఇదివరకేంటి ఎవరు అమ్మకూడదని ఉంది, ఇట్లాగా ఇంకోళ్ళకి అమ్మితే మళ్ళీ వెనక్కి ఇవ్వాలని ఉంది కదా, 10 ఏళ్ల పైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళది ఇట్లా చేయొచ్చు అని పెట్టాలి. ఇప్పుడు అది ఎవరికి ఉంది? ఎక్స్ సర్వీస్ మెన్కి ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు విక్రయించుకోవచ్చు. అలాంటిది వీళ్ళకి కూడా వర్తింపజేస్తున్నాయి, ఎందుకంటే దళితులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. వాళ్ళు ఈ వ్యవసాయం చేసేటప్పుడు అప్పులు పాలవుతూ ఉన్నారు, దానివల్ల అమ్ముకోలేక దానికి కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇస్తున్నామని చెప్పచ్చు. అది అట్లాంటి చట్టం చేయలే, జీవో ఇచ్చారు. ఆ చట్టం చేస్తే దాని మీద కోర్టుకు వెళ్తారు, కోర్టు ఆపేసింది. గతంలో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది, అసైన్డ్ ల్యాండ్ ఇచ్చేది అసైన్కి అయితే అమ్ముకోవడానికి విక్రయాలు చట్ట ఎలా ఇస్తారని. బీహార్ కేసులో ఒకటి, ఉత్తరప్రదేశ్ కోర్టు కేసులో ఒకటి, అక్కడ ఈ దళితుల ఓట్ల కోసం చట్టాలు చేశారు, అవి కొట్టేశారు. ఇక్కడ కూడా అట్లా కొట్టేస్తే అమరావతి ఇరుక్కుపోతుంది, వీళ్ళందరూ ఇరుక్కుపోతారు వీళ్ళ వాళ్ళు. అందుకోసం ఈ ఎత్తేశారు, అది ఇప్పుడు ఏకమేకై వచ్చింది. ఒక రకంగా ఇదంతా లీగల్గా జరిగినట్టేనా? అంటే నోటిఫై చేసేసారు, జీవో విడుదల చేశారు, లీగల్గా జరిగినట్టా లేదంటే కుట్రపూర్తంగా మోసం చేసినట్ట? అంటే చట్టబద్ధంగా అయితే అమ్మకూడదు కదా, అంటే ఆల్రెడీ దానికి సంబంధించే కదా జీవో రిలీజ్ చేసింది. అంటే జీవో అనేది చట్టం కాదు కదా, జీవో అనేది తాత్కాలిక అవసరం కోసం వాడతాం, అది ఒకటి. రెండవది, అమరావతి అనౌన్స్మెంట్ ముందు జరగటం, అది అదొక సీరియస్ పరిణామం కదా. అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో టెక్నికాలిటీస్ మీద కేసు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎట్లుందో, ఇందులో ఎమ్మెల్యే ఎస్సీ కానీ ఎమ్మెల్యే ఎస్సీ కేసు పెడితే కంప్లైంట్ వస్తే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు, రేపు అవును ఆ కన్సర్న్ రైతులే పెట్టాలి కానీ వీళ్ళు ఎట్లా అంటారు? వాస్తవంగా ఇందులో చిన్న లాజిక్ ఉంది, ఎందుకు పెట్టలేదు వాళ్ళు? రేపు వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళతో పెద్దవాళ్ళతో తలబడే స్థాయి ఉంటుందా చంద్రబాబు గారితో కానీ వాళ్ళతో? రేపు పొద్దున బెదిరించినా లేదంటే కనుక ప్రలోభ పెట్టచ్చు, ఈ డబ్బులు ఇప్పుడు 500000 అప్పుడు ఇచ్చాం కదా ఇప్పుడు 50 ఇస్తాం నువ్వు సైలెంట్గా ఉండంటే రేపు పొద్దున కేసు ఉపసంహరించుకుంటారు వాళ్ళు. అట్లా అయిపోయిందంటే కేసులు పక్కెళ్ళిపోతాయి. ఆ ఉద్దేశంతో డైరెక్ట్ ఆర్కే ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. అది కానీ ఆర్కే గారు సక్సెస్ సాధించింది ఏం లేదు, గతంలో కూడా చాలా కేసులు పెట్టారు, సదావర్తి భూముల వ్యవహారం ఉంది. ఎందుకు సక్సెస్ కావాలి? అది సక్సెస్ అవబట్టినే కదా. వాస్తవంగా అదేంది 800 ఇది దాదాపు 100 కోట్ల వాల్యూ, అలాంటి దాన్ని అమ్మేయడానికి చూశారు కదా 10 కోట్లకు 15 కోట్లకు. కానీ ఎవరికి శిక్ష పడింది? నారా లోకేష్ గారికి ఏమైనా అయ్యిందా? చంద్రబాబు గారికి ఏమైనా అయ్యిందా? శిక్షలు కావాలంటే న్యాయస్థానాలు కొంచెం ఎక్కువగా ఆలోచించాలి. రెండవది ఏంటంటే అక్కడ ఆ రోజున శిక్ష కోసం వెళ్ళాలి, అది అమ్మడానికి వీల్లేదని వేశారు, ఆపారు కదా. ఆ తర్వాత అప్పటిదాకా ముందే నువ్వు దమ్ముంటే చూడు 10 రూపాయలు ఎక్కువ అన్నాడు, ఈయన 15 పాతికి ఎక్కువ ఇస్తానని ఇచ్చాడు, 10 కోట్లు పెట్టాడు కదా, కోర్టులోనే డిపాజిట్ చేశాడు దమ్ముగా, ఆ విషయంలో ఒప్పుకోవాలి ఆయన. చేస్తే వీళ్ళు ఇవ్వాలిగా మరి 10 కోట్లకి ఎందుకు ఇవ్వాల? వీళ్ళు అటు ఇటు కాకుండా ఆపేశారు. అంటే ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది? ఓకే, కోర్టు ఏం చెప్తాను పక్కన పెడితే, వీళ్ళది మళ్ళీ భూములు వెనక్కిస్తారా ఆ రైతులకు? అసైన్ రైతులు ఎవరైతే ఒరిజినల్ రైతులు వెనక్కి ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా? వీళ్ళ పోరాటం ఏంటి ఫలితం? రూల్ ప్రకారం ఆల్రెడీ దాని జీవన రద్దు చేసేసింది గవర్నమెంట్ వచ్చాక, రద్దు చేసేసి వాళ్ళకి భూమి వెనక్కి అని చెప్పింది.
ఇచ్చేసినట్టే అది. అయితే దానికి ఏం చేశారంటే రెండు కాన్సెప్ట్లు పెట్టారు. ఒకటి ఆ భూమి వెనక్కి తీసుకుని దున్నుకోవడం. అయితే కొన్ని భూములు ఆల్రెడీ మాయమైపోయినాయి కదా, కాబట్టి వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి ఇచ్చే వాళ్ళతో సమానంగా ప్లాట్లు ఇచ్చేటట్టు. ఎవరు ఒరిజినల్ రైతుకి ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే కొన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇద్దాం అనుకున్నారు 600-800 గజాలు. అలా కాకుండా వీళ్ళు ఏం తీసుకొచ్చారు, మొదట అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏది ఏ దళిత రైతు అయితే కోల్పోయాడో ఆ రైతుకి మిగతా రైతులతో సమానమైనటువంటి పరిహారం అన్న కాన్సెప్ట్ పెట్టారు. అది 1200 గజాలు అనేది. అప్పట్లో ఇంకొకటి బాగా వినబడినటువంటి మాట ఏంటంటే, ఎందుకు వీళ్ళకి మిగతా వాళ్ళతో సమానంగా పెట్టలేదంటే లాటరీ తీసి ప్లాట్లు ఇస్తారు అక్కడ. లాటరీ ప్లాట్లలో మిగతా వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా వస్తే వీళ్ళు ఆ మధ్యలో 1200 గజాలు ఈ కనుక అక్కడ తక్కువగా అమ్మేసుకున్నా, లేదంటే అక్కడ వాళ్ళ మధ్యలో వీళ్ళని ఉండనియడానికి ఇష్టం లేక ఇలా చేశారన్నది కూడా అప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆ టైంలో దళితుల్ని ఈ విధంగా వివక్ష అనేది ఇప్పుడు అందుకనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ. కాబట్టి అది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. అంటే ఈ సెక్షన్లు ఎలా చూడాలి, ఇందులో వీళ్ళు పెట్టిన 166, 167, 217 అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ కేసులో ఏమన్నా ఉచ్చు బిగుసుకునే అవకాశం? ఎస్సీ ఎస్టీ కేసు ఒకటే, మిగతా ఏంటంటే భయపెట్టడం, అంటే 34 నుంచి 36 వరకు అధికార వినియోగం చేయడం ఇవన్నీ. ఇక్కడ ఏమవుతున్నది అంటే బేసిక్గా న్యాయ వ్యవస్థలో చంద్రబాబు గారిని కొట్టేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. లీగల్ ఎక్స్పర్టైజేషన్ ఉంది ఆయన దగ్గర. రెండవది ఆ లాజిక్లతో అంటే టెక్నికాలిటీస్తో కొట్టివేయబడేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటు కోట్లు కేసు ఉంది, బహిరంగ రహస్యం కదా, అది ఏమన్నా చాటుగా జరిగిందా? డబ్బులు ఇవ్వడం కన్ఫామ్, ఓటు కొనాలని ప్రయత్నించడం కన్ఫామ్, చట్టబద్ధమైన నేరం కూడా ఓటు కొనడం అనేటువంటిది, అది కూడా ఎమ్మెల్యేని కొనడం అనేటువంటి ఆయన పర్సనల్ వ్యవహారం ఏం కాదు కదా, రేవంత్ రెడ్డిది, ఈయనే కదా, ఈయన ఫోన్లో కూడా మాట్లాడారు కదా. కానీ టెక్నికాలిటీ ఏం జరిగింది సింపుల్గా? ఇక్కడ ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఆయన ఎవరు ఏం చేయలేరు అనే ఫీలింగ్ కూడా జనాలకు వచ్చేసింది. ఇక్కడ మేబీ అదే అవ్వచ్చు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా అంతేనా? అంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని చెప్పి మరోసారి నిరూపించుకుంటారా చంద్రబాబు గారు? ఒప్పుకోవు. రెండవది నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళు చెప్పాలి నిజాయితీగా ఏ కారణం మీద ఇది. ఇప్పుడు బిల్లీరావు అనే ఒకడు ఐఎంజీ వైశ్య అనే ఒక సంస్థ పేరు పెట్టి అసలు ఐఎంజీ కాకుండా అదే ఐఎంజీ అనే భ్రమ కల్పించి గచ్చిబౌలి స్టేడియం నొక్కేపోయాడు. ఏడాదికి 100,000 రూపాయలు కూడా రాదు అప్పుడు. అంత చీఫ్గా గచ్చిబౌలి స్టేడియం, ఇవాళ ఏంటి గచ్చిబౌలి క్రికెట్ స్టేడియం, అది ఆ రోజు కొట్టేయిపోయారు. దాన్ని బహిరంగం కదా ఇచ్చింది ఈ ప్రభుత్వమే కదా అప్పుడు. తర్వాత గది దిగారుగా, మరి ఏమైనా యాక్షన్ చేయగలిగారా? బిల్లీరావుకి అది ఇవ్వడం తప్పనే తెలవదా? ఇప్పుడు ఇది తప్పని తెలవదా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ వాక్స్ వ్యాగన్తో మాట్లాడిన దానికి మంత్రివర్గంలో ఉండగానే ఆయన డబ్బులు రిటర్న్ కానీ క్షమాపణలు కానీ ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది కదా. కాకపోతే మిగతా అది లంచం తీసుకోలేదు కాబట్టి శిక్ష పడాలి. ఇక్కడ లంచం కాదు, ఓపెన్గా ఇచ్చేశారు ఆల్రెడీ, జీవో కూడా ఇచ్చేశారు చేతి. ఇప్పుడు ఇది అంతే, ఓపెన్గా డబ్బులు ఇచ్చారు, ఎదురుకుండా 150,000 కట్టలు కనబడితే ఏం లేదంటే ఏమంటారు ఇక దానికి? అయితే ఇందులో స్ట్రైట్గా మాట్లాడుకుంటే భూములు స్వాధీనం చేసుకోవాలి అనే ఒక కుట్రతో ఒక జీవో రిలీజ్ చేసేసి అగ్రవర్ణాలకు అవి వెళ్ళేలాగా అంతా అధికారంలో ఉన్నాం కాబట్టి అంతా సెట్ చేసేసి చివరికి ఆ భూములను స్వాధీనం చేసేసుకునేదాకా వచ్చిందంటే స్వాధీనం చేసేసుకున్నారు ఆల్రెడీ, అంతా అయిపోయిందంటే అది ఒక రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఇక్కడ వాడలేము. కానీ ఒక కుట్రపూరితంగా అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కావాలనే దళితుల్ని మోసం చేశారా అని అనుకోవచ్చు. దళితులనే కాదు కదా, అదే ఆ భూములను ఎక్కువ పెద్ద ఎత్తున జరిగింది దళితుల మోసం. ఎందుకంటే మామూలు రైతులు ఎక్కువగా అమ్ముకున్నారు, 40, 60, 80 అట్లా అమ్ముకున్నారు. దళితులతో వచ్చేటప్పటికి అసైన్ ల్యాండ్స్లో మాత్రం వాళ్ళు ఈ అంటే మీకు ఇక పైసా రాదు అనబట్టి కదా, అది పచ్చి మోసం. అది ఆయన అంతటా ఆయన చేశారా అంటే ఆయన ఇచ్చిన జీవో ఉద్దేశం అది, ఆయన తెలియకుండా అయితే ఇవ్వలేదు కదా. ఆ ఉద్దేశం ఏంటి ఆ రోజున? దాన్ని కవర్ చేసిన మీడియా కవరే చేసింది, దాన్ని కవరేజ్ చేయాల, కవరేజ్ చేసింది ఆ రోజున మీడియా చేసి అసలు విషయాన్ని దాచేసింది. ఇప్పుడు అంటే అది మీడియా కూడా తెలుసు, ఎందుకు తెలియదు మీడియా వాళ్ళకి? ఓకే, ఒక మీడియాకి, ఒక మీడియా మొత్తం అనకూడదు మళ్ళీ. 4-5 మీడియాలు ఉన్నాయి అక్కడ, 4-5 మీడియా వాళ్ళకి కూడా ఆ అసైన్ ల్యాండ్స్ కొన్న వాళ్ళల్లో ఉన్నారు.
వాళ్ళు కూడా కొంటున్నారు కాబట్టి వాళ్ళే మధ్యవర్తులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకు అటు కమిషన్ వస్తుంది ఇటు పనిలో పనిగా వాళ్ళు అంటే కావాలని వాళ్ళని కూడా ఇందులోకి లాగారా చంద్రబాబు గారు మీడియా వాళ్ళు? బాబు గారు చేయడం ఏం కాదు, బాబు గారు జీవో ఇచ్చేసారు, ఈ పని అంతా కింద చేసేసుకో. అంటే ఈ కుట్రంతా బయటకు రాకుండా ఉండడానికి మీడియా వాళ్ళని కూడా లాగేస్తే వాళ్ళకు కూడా తల పది ఎకరాలు. ఈ మీడియా కుట్రది సపరేట్ ఏముంటుంది, ఆ మీడియా అనుకూల మీడియా అది, ఇంకా ప్రత్యేకం ఏం కాదు. 4 రూపాయలు ఆళ్ళు సంపాదించుకోవడానికి చేసుకుంది అక్కడ. ఇప్పుడు 5 లక్షలకు ఎకరం వచ్చి 5 కోట్లకు పోద్దంటే 2 ఏళ్లలో నిజంగా ఆ రోజున అమరావతి కంటిన్యూ అయిపోయి ఉంటే ఈ పాటికి 5 లక్షలకి కొన్నటువంటిది 5 కోట్లు అయ్యేదిగా, 2 ఏళ్లలో ఎన్ని కోట్లు? 4 కోట్ల 95 లక్షలు మిగులు. మనం 10-25 ఏళ్ళు కష్టపడితే 1-5 లక్షలు దాయాలంటే నరకమవుతుంది. ఏది తిండి మానేసి తిప్పలు పెట్టుకుంటే కానీ అవ్వదు. ఎంత సింపుల్గా సంపాదించేస్తున్నారు, ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర సంపాదించినట్టే ఇక్కడ కూడా అంతే కదా. అక్కడ కూడా 4 లక్షలకు 5 లక్షలకు కొన్నారు, తర్వాత ఎంత కమ్ముకున్నారు? ఇవాళ 40 కోట్లు. అంటే ఇప్పుడు బయటకు తీస్తున్నారు వైసీపీ నేతలు, ఒక్కొక్కరి దగ్గర 14 ఎకరాలు, ఒకరి దగ్గర ఎంత 70 ఎకరాలు అంట, నేను ఏదో చెప్పారు ఆయన, అవి కూడా ఉన్నాయని. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు? రెండోది, అప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది ఇదేగా, అసెంబ్లీలో జరిగింది కదా ఆ రోజున డిబేటు. మనం అప్పుడు డిబేట్లో ఒకసారి చెక్ చేసుకుంటే మనకేంటంటే పై పైన చూస్తాం లైవ్, ఆడి గొంతు నొక్కేశారా అనేదేమో వీళ్ళు ఉంటారు, ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళేమో వాడికి ఓవర్ యాక్షన్ కట్ చేశారా అంటారు. అసలు రోజు విషయం ఏంటి, అక్కడ ఆయన మాట్లాడిన ప్రతి నిమిషానికి బ్రేక్ ఇస్తూ ఆపుకొచ్చారు. ఆ రోజున రైట్ చేసింది అదే, 2016లోనో 2017లోనో తను రైట్ చేసిన పాయింట్. అసెంబ్లీలో డిబేట్ పెట్టాడు ఆయన, డిబేట్ పెట్టి అసలు ఎట్లా ఇస్తారు జీవో, మీరు ఏ విధంగా ఇస్తారు జీవో, ఇచ్చేసి ఎట్లా అమ్ముతారని అడిగాడు ఆయన. దళితుల భూములకు ఎట్లాగా చేస్తారు, ఇంకోటి ఇచ్చేటప్పుడు మళ్ళీ అందులో వివక్ష ఏంటి, సగం ఇవ్వడం ఏంటి అంటే నువ్వు A1 గాడు A2 గాడు ఏ పదాలు కదా వాడింది, అసలు మీరు ఈ దేశంలో ఉండటమే సిగ్గుచేటు, అచ్చెన్నాయుడు గారు లెగిశారు, నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఉండటమే దరిద్రం, మాకు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉంటావు మా దరిద్రం, అమరావతి అద్భుతంగా సాగిపోతుంటే నువ్వు చచ్చిపోతున్నావు, ఇయే కదా పదాలు వాడింది ఆయన. అట్లాగే వాడుతూ ఎప్పటికప్పుడు అసలు విషయానికి సమాధానం చెప్పారా? చెప్పలేదు. ఆ విధంగా అక్కడ డైల్యూట్ అయింది. ఈవెన్ మన మీడియా కూడా అదేమన్నా పట్టుకుంది ఆ పాయింట్, నథింగ్ కదా. కాబట్టి అక్కడ జీవో నడుకునే ప్రయత్నం అయితే చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అయితే జరిగింది, దాని మీద చర్చిత సందర్భంగా ఎటకారం చేసి వదిలేశారు అంతే. ఇప్పుడు ఈయన ఎటకారం చేస్తున్నాడు అంతే. అంటే ఇష్యూ సీరియస్గా ఉన్నా, సెక్షన్లో సీరియస్గా లేవా? ఇప్పుడు సిఐడి పెట్టిన సెక్షన్లో సీరియస్నెస్ ఉంది, ఇష్యూలో సీరియస్నెస్ ఉంది, కాకపోతే వ్యవస్థలో సీరియస్నెస్ ఉందో లేదో తెలియదు అది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు జైలుకి వెళ్ళేంత సీరియస్గా ఉందా? అంటే సెక్షన్ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ కేసులో డైరెక్ట్ అరెస్ట్ చేసి జైలుకి పెట్టచ్చు, తర్వాత బెయిల్ తీసుకోవడం ఇదే ఉంటుంది, కానీ అలా చేయలేదు వీళ్ళు. ఎందుకు, అది మళ్ళీ పొలిటికల్ మోటివేటెడ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది అనేసి. దాని మీద అసలు ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇది ఉండవు, వివరణలు అడిగే పాయింట్ ఉండదు, అది డిఎస్పీ స్థాయి అధికారి విచారించేసి చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఎస్సీకి సంబంధించినటువంటి భూమి చీఫ్ అండ్ బెస్ట్గా తీసేసుకున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళకి రెగ్యులర్ ఇచ్చేశారు, ఇది క్రైమ్. దాని కిందనే ఎంఆర్ఓలను అరెస్ట్ చేసింది, కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు కదా, అధికారులు కాదుగా చేసింది. మొదటి అధికారులు అనేవాళ్ళు కింద స్థాయి పాత్ర, జీవో ఇచ్చింది ఎవరు, ఆ లెక్కను చెయ్యాలి. కానీ అది రేపు పొద్దున కోర్టులో మళ్ళీ పొలిటికల్ మోటివేటెడ్ అని వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఆగారు ఇక్కడ. ఇప్పుడు మరి కోర్టు ఏం చెప్పుద్దో చూడాలి. తాజాగా ఈయన మరొక పాయింట్ కూడా తీసుకొచ్చారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి దాదాపు 3000 ఎకరాలు భూములు కూడా స్వాధీనం చేసుకున్నారని ఒక అనుమానం ఉంది, అంటే అనుమానం కింద రేజ్ చేశారు ఆయన ఇవాళ సిఐడి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఇటువంటి భూ కుంభకోణాలు ఇంకా జరిగి ఉంటాయా చంద్రబాబు గారి హయాంలో? అవన్నీ కూడా ఇప్పుడు లాగే ప్రయత్నం చేస్తుందా వైసీపీ? సర్వీస్ మెన్ అయితే తీసుకోవచ్చు, అయితే వాళ్ళకు కూడా సేమ్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి 600 ఇస్తాం 800 ఇస్తామంటే కుదరదు, అది ఎస్ఐ నగర్ అది మోసం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి రాత్రి పగలు దేశం కోసం పనిచేసి ప్రాణాలు తెగించి పోరాడితే వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని మిగతా వాళ్ళకి గొప్పోళ్ళు వీళ్ళు తప్పుడు ఎట్లా అవుతారు? వాళ్ళు ఆ బ్రతుకు కోసమే కదా వాళ్ళకి ఇచ్చింది, అప్పుడు మిగతా వాళ్ళతో సమానంగా చూడాలి, కానీ వాళ్ళని ఎలా వివక్షతో చూస్తారు? అది తప్పే అవుతుంది. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వదిలిపెట్టే ఉద్దేశం లేదు. ఒకటి ఇందులో పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే జగన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, వాస్తవంగా ఆ కేసుల్లో చిదంబరం లాంటి వాడికి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చింది,
జగన్ కేసులో 1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి తేడా. వీళ్ళు 45 లక్ష వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. అసలు ఒరిజినల్ వాల్యూ 1500 కోట్ల రూపాయలు. మరి అట్లాంటి కేసులో 16 నెలలు జైల్లో పెట్టారు. అది కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా. ఇప్పుడు దీంట్లో ఎస్సీ రైతు కంప్లైంట్ ఇచ్చాడు, నా భూమి ఇట్టగా చేశారండి అని. దాన్ని ఎమ్మెల్యే కేసుగా పెట్టాడు. దాంట్లో అసలు ఎవడు పెట్టాడని ఒక ఎమ్మెల్యే లెటర్ రాశాడు సరదాగా. ఆ లెటర్ ఆధారంగా విచారించి 16 నెలలు జైల్లో పెట్టేశారు. అదే చిదంబరంకి 1000 కోట్లు వస్తుంది. ఆయనకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చేసింది? ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, అది ఆనాడు చంద్రబాబు కానీ చిదంబరం కానీ సోనియా కానీ వీళ్ళందరూ కలిసి చేశారన్నదే కదా దాంట్లో. కాబట్టి ఈయనకి ఒక్కసారన్నా చూపించాలన్న కసి ఉంది పొలిటికల్ యాంగిల్లో. ఒక్కరోజన్నా జగన్ని లేదా చంద్రబాబుని లోకేష్ని జైల్లో పెట్టాలన్నది ఈయన కసి. దానికి ఈలోపు నువ్వు ప్రతీకారం అంటావా ఏమన్నా సరే ఆయన కేర్ చేయడు, పోతే ముఖ్యమంత్రి పదవి పోద్ది. నన్ను వ్యక్తిగతంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదనే ఉద్దేశం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా సీఎంగా పెట్టడానికి అయితే అసలు కారణం అదే కదా. ఒకవేళ బిహైండ్ ద సీక్రెట్ చెప్పాలి అంటే ఓకే, వీళ్ళు ఆరోపిస్తున్నట్టు సోనియా గాంధీ చంద్రబాబు కలిసి చేశారా ఏంటనేది మన ఆధారాలతో చెప్పలేం. కానీ ఇది ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు గారు అనాలా ఆ టైంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న ఆ ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసి ఆ ప్రభుత్వం ఈ అసైన్ భూముల్ని తీసుకుందని అనాలా? రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జగనేమి పాత్రధారి కాదు కదా. ఇలా నాన్న ప్రభుత్వంలో తప్పేం జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తాడు ముఖ్యమంత్రి హోదాలో. క్యాబినెట్లో ఏం తప్పు లేదని క్యాబినెట్ చీఫ్ సెక్రటరీనే ఇస్తాడు. అధికారులు తప్పు లేదని చీఫ్ సెక్రటరీ రాసిస్తాడు. కానీ అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈయన అరెస్ట్ చేస్తాడు. అదే కదా ఇక్కడ ఈ కేసులో స్వయంగా ఈయనే జీవో ఇచ్చాడు, ఈయన ఆర్డర్ల మేరకే తీసుకున్నారు, తప్పేం లేదు. ఎవరు తప్పు అంటే జనాంది తప్పు, అది దాన్ని ఎవరు ఏం చేయలేము. అంటే అసైన్ భూములు అనేది అందరికీ ఎవరు, ఎవరు పడితే వాళ్ళందరికీ ఎవరు, ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంది. రేపొద్దున గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో 300 ఎకరాలు ఎంత వెనక్కి తీసుకున్నారని అన్నారు. నిన్న పాయింట్ రేజ్ అవుతుంది. ఇప్పటికీ ఇడుపుల పాయకి సంబంధించి ఆ భూములు అంటే తీసుకున్న తర్వాత వాళ్ళని ఇంకా అనర్హులుగా గుర్తించేస్తారు, వాళ్ళకి మళ్ళీ భూములు రావు అని. మరి ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది. ఒకవేళ నిజంగా 500 ఎకరాలు తీసేసుకుని ఉండుంటే, వీళ్ళు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పోరాటం చేస్తే, వాళ్ళ ఒకవేళ ఇప్పుడు నిజంగా వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి ఎలా దక్కుతాయి ఆ భూములు? ఇప్పుడు ఇడుపుల పాయలో ఏనాడు అంటే ఇడుపుల పాయ కదా ఎక్కడైనా సరే. ఇప్పుడు దేవాదాయ భూములు ఈ అసైన్ భూముల్లో ఏం జరుగుతుందంటే పేపర్ బేసిస్ మీద రాసుకుంటారు, రాసుకుని కొనుక్కుంటుంటారు. వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు వచ్చేసేసి మా భూమి తనఖా పెట్టేసుకోండి అని ఇచ్చేస్తారు. అందులో తనఖా పెట్టిన ఉన్నారు, తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకోవడం ఇది నడిచిపోద్ది. వాళ్ళు గొడవలు ఏం బెటరు, ఎక్కడో రేర్గా తప్పించి పెద్ద నాయకులకి అయితే పెద్ద ఇష్యూ ఉండేది కాదు. ఆ విధానం వేరు. అయినా అది కంప్లైంట్ రాగానే వెనక్కి ఇచ్చుకోవడం అనేటువంటి, సరే ఆయనకి తెలియక చేశారంటే తెలిసినే చేశారు. కాకపోతే ఆ భూమిలో వీళ్ళు సాగు చేసుకునేది కూడా ఏం లేదు అక్కడ నాకు తెలిసి. అది వీళ్ళేం సాయం చేసామనుకుంటారు, వాళ్ళేమో అమ్ముకున్నాం అనుకుంటారు. అక్కడ వీళ్ళేం వ్యవసాయం చేశారా? రాజశేఖర రెడ్డి కుటుంబం ఏమి లేదు కదా. కాబట్టి అక్కడ ఇష్యూ, ఇక్కడది అట్లా కాదు కదా. డైరెక్ట్గా వాళ్ళ ఇష్టం లేకుండా తీసుకున్నారు. అక్కడేంది, వాళ్ళ అవసరమైతే వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు, ఇక్కడ వీళ్ళేం తాకట్టు పెట్టుకోలేదే. ఇప్పుడు ఇంకా మనం వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఏం చేయాలా? ఎస్సీల భూములు కూడా వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, అది తాకట్టు పెట్టుకుని బ్యాంకుల్లోని ఇండి అని చెప్తే బ్యాంకులో లోన్ ఇస్తారు. రాజధాని ప్రాంతంలో 1.5 కోట్ల రూపాయలు రాబోతుందన్నప్పుడు ఎస్సీకి 25 లక్షలు 40 లక్షలు లోన్ ఇయ్యరా? 1 కోటి రూపాయలకి భూమి వాల్యూ పెరుగుతుందన్నప్పుడు, ఇదివరకు 10 లక్షలు ఉందన్నప్పుడు 50,000 లోన్ ఇస్తారు. ఇప్పుడైతే 1.5 కోట్ల రూపాయలు వెళ్తుందన్నప్పుడు 50 లక్షలు లోన్ ఇయ్యరా? బ్యాంకులు ఇచ్చేవాళ్ళుగా. అది చేస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు. అలా కాకుండా నీకు ఇవ్వము భూమి, నీ భూమి నాది, ప్రభుత్వాన్ని నేను తీసేసుకుంటున్నా, నీకు 10 ఏళ్ల పాటు ఫుడ్ పెడతలే పో అని చెప్తే ఎట్లాగా వర్కౌట్ అవుతుంది? అప్పుడు ఏంటది, న్యాయమా? అది కదా కాన్సెప్ట్. అంటే అవసరమైతే అసైన్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునే అధికారం లేదా? తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు పూర్తిగా మిగతా వాళ్ళతో సమానంగా పరిహారం ఇవ్వాలి. భూ సేకరణలో అది, ఇది భూ సమీకరణ, కొన్ని సమీకరణలోనైనా మిగతా వాళ్ళతో సమానంగా నువ్వు, అది కూడా ఎస్సీకి. ఇక్కడ ఇచ్చింది అది కాదు కదా. ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే ఎస్సీ దగ్గర తీసుకుని 600-800 ఇచ్చారంటే వేరు, ఎస్సీ దగ్గర కాదు తీసుకుంది, ఎస్సీ ఎవరికి అమ్మారో వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంటి, ఇంకొకళ్ళు కొనుక్కోవడానికి నువ్వు చట్టబద్ధత కల్పించావు.
అది ఎవరు కొన్నది వేరే ఎస్సీ కాదు అగ్రవర్ణాలు ఎక్సెట్రా అలాగ అమ్మడానికి కొనడానికి వీలు లేదు అది ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మధ్యలో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి? అన్న అసలు మామూలుగా అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అందరినీ. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో అదే చెప్తున్నారు ఇంకో 15 కేసులు దాకా ఉంటాయట. ఇప్పుడు ఇందులో చంద్రబాబు గారు కనుక లిఫ్ట్ అయితే ఆ కొన్నోళ్ళు అందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు తర్వాత. అంటే ఇది చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్స్ జరిగాయా? అసలు జరగలేదా? వీటికి అసలు రిజిస్ట్రేషన్స్ ఉండవా? రిజిస్ట్రేషన్ చేయడం ఉండదు కాబట్టి కదా ఈ తెలివి ప్రదర్శించింది. అంటే వీళ్ళు చెప్తున్నది అదే కదా, ఆల్రెడీ వీళ్ళు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర నుంచి తీసుకుంటే సగటున అయ్యే రిజిస్ట్రేషన్ లో 2200 ఎంత లెక్క చెప్తున్నారు అవే అయినాయి తప్ప అంతకు మించి ఒకటి కూడా ఎక్స్ట్రా అవ్వలేదు. అది కాదు కదా, ఇక్కడ జీవో ఏమని ఇచ్చారు? ఈ భూమి ఇప్పుడు నేను ఎస్సీని, నాకు నన్ను బెదరేసి లేకపోతే నాకు కుదరదని మీరు తీసుకున్నారు, 5 లక్షలు ఇచ్చేసి తీసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ జరగదు. మీరు ప్రభుత్వం ఏమిచ్చింది జీవో? మీ దగ్గర నుండి ప్రభుత్వం తీసేసుకుంటుంది, తీసేసుకుని చట్టబద్ధంగా మీకు భూమి ఇస్తుంది. ఇంకా అసలు రిజిస్ట్రేషన్తో సంబంధం ఏముంది? అంటే ప్రభుత్వం ఇచ్చే కాగితం మీ పేరు ఉంది, నా పేరు లేదు. అది కదా మోసం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టు అంతే కదా, అసైన్ భూమి అసలు పట్టాదారుడు ఇచ్చినట్టు కాదు, అసలు ఒరిజినల్ అసైన్ భూమిదారుడు ఇచ్చినట్టు కాదు, ప్రభుత్వం ఇచ్చినట్టు. అసలు అసైన్ దారు దగ్గర తీసుకున్న వాళ్ళకి చట్టబద్ధత కల్పించేయడం, అంటే వాళ్ళకి ఇన్నాళ్ళుగా లేని చట్టబద్ధత ఇప్పుడు తీసుకున్న వాడికి చట్టబద్ధత వచ్చేసింది. అంటే సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ క్లాసిఫికేషన్ వేశారు, ఓకే, దాని మీద కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనే దాని మీద ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ స్టే వస్తే పరిస్థితి ఏంటి? నడుస్తుంది మళ్ళీ, అదే స్టేలు వస్తాయి లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం చేసిన ఆరోపణని, ఓకే, ఎమ్మెల్యే ఆలరామకృష్ణ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిరూపించుకోవాల్సిన అవసరం వీళ్ళకే ఉంటుంది. లేదు నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారి మీద ఉంటుంది. అసలు స్టే వస్తే అవకాశం ఏముండదు, ఏమీ ఉండదు. అప్పుడు మళ్ళీ అదిగో చంద్రబాబు గారు సాధించారు అని తెలుగుదేశం చంద్రబాబు గారిని ఎవడేం పీకలేడని వీళ్ళు అంటారు, చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేశాడని వాళ్ళు అంటారు. మనం రెండు రాసుకుని చదువుకోవాలి. అంటే సిఐడి నోటీసులు ఎంతవరకే పరిమితం అవుతాయా లేదంటే ఇంకా రకాలు ఉంటుంది? ఇప్పుడు అప్పటితో ఆ ఇష్యూ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఇంకో కేసులు పెట్టుకోవడం అవుతుంది. బేసిక్గా అయితే ఏం చేయాలా, అరెస్ట్ మీద స్టే ఇచ్చి విచారణ చేయమనాలి. అసలు విచారణ చేయకపోతే కేసు ఎట్ట అవుతుంది? ఇది ఎట్ట తయారైపోయిందంటే ఎక్స్పీరియన్స్ కావాలా జాబ్లో అంటారు, జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎట్ట వస్తుంది? ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు జరగకుండా నిజాయితీనట్టు చెప్తారు, దర్యాప్తులు చెయ్యమని సుప్రీంకోర్టులు చెప్తున్నాయి. ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తు పూర్తి చేయనియండి, కావాలంటే అరెస్ట్కి మినహాయింపు ఇవ్వండి అని. అలా జరగట్లేదు కదా ఇక్కడ, కాబట్టి అది ఏం జరుగుద్ది అనేది చూడాలి దీంట్లో మళ్ళీ ఏం జరుగుద్ది అనేది. అంటే విచారణ అనేది జరగకపోతే ఈయన దోష నిర్దోష అనేది కూడా నిరూపించడం కష్టం. రాజకీయంగా మాట్లాడుకోవాలి. స్టే ఇస్తే ఇవాళ మళ్ళీ ఆ స్టేని క్యాన్సిల్ చేయాలని పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. అధికారపక్షం మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, వీళ్ళు వెళ్తారు, మేబీ సిఐడి వెళ్తుంది అప్పుడు. అదే సిఐడి వెళ్ళాలి, ఆ స్టేని కొట్టేయండి అని చెప్పి మళ్ళీ వెళ్ళాలి. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంత సులభం కాదు అనేది, అంటే ఈ వ్యవహారంలో అలాగే చూడాలా ఇంకా అన్ని కేసులు, లేదంటే వెళ్ళేదో కక్షపూర్తి ధోరణిలో వెళ్ళినంత మాత్రాన అరెస్ట్ చేసి లోపల పెట్టేయడం అంత సులభంగా అయ్యే పనేనా? కక్షపూరి ధోరణితో చేసే ఇచ్చు అనుకుంటే వీళ్ళు చట్టాన్ని పక్కన పెట్టేస్తే కనుక ఎస్సీ ఎస్టీ కేసులు ఈ బయటకు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఆయనకి చేసి అంటే విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం కుదరదు. ఎస్సీ ఎస్టీ కేసులో విచారణ అనే దానికంటే ముందు అరెస్ట్ చేయొచ్చు, డిఎస్పీ స్థాయి అధికారి సంతృప్తి చెందితే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న వీళ్ళ మీద ఏం చేశారు, ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళది స్టే తీసుకెళ్లి తర్వాత బెయిల్ వచ్చింది. అట్లా చేయొచ్చు, చేయాలనుకుంటారు, 2 రోజులన్నా కూర్చోబెట్టాలనుకుంటారు. అయితే పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు వీళ్ళు, ఊరికినే 1 రోజు 2 రోజుల్లో కూర్చోబెట్టే ఉద్దేశం లేదు వీళ్ళకి, పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు. అందుకే నోటీసు సిస్టమ్ వెళ్తున్నారు. అంటే జైలుకి వెళ్తే 1 రోజు 2 రోజులు బయటకు రాగల చంద్రబాబు గారు ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడైతే వచ్చేస్తారు, వచ్చేస్తారు కాబట్టి అదే పక్కగా వెళ్తే పకడ్బందీకి వెళ్తే. అంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో ఆయన కక్షపూరితంగా చెయ్యట్లేదు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు, ఈయన ఇప్పుడు 36 నెలలు జైల్లోకి వెళ్తారా, ఇటువంటి మాటలు వచ్చినాయి. ఉంటాయి ఇవన్నీ పొలిటికల్ ఇండైరెక్ట్గా ఆ వ్యూహం ఏమైనా రచిస్తుందా? అంత ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా రచించిన వాళ్ళు ఏం పీకలేరు అక్కడ. ఒరిజినల్గా చెప్పాలంటే ఆయన్ని గనక ఆ స్థాయిలో చేయగలిగితే జగన్ అనేటువంటి ఆయన ఒక చాలా అద్భుతం సాధించేశాడని ఫీల్ అవుతారు. అంటే భారతదేశంలో ఎవడి వల్ల కాదు. అంటే ఇప్పటివరకు చంద్రబాబు గారు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు,
ఇది ఒకవేళ ఇప్పుడు ఏమన్నా కోర్టు మెట్లు ఎక్కుతారా, ఓకే జైలుకి వెళ్తారంటే ఇంకా ఇంకా అది పెద్ద సక్సెస్ అనుకోవాలి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టు మెట్లు ఎక్కించే అవకాశమే ఉంటుందా? ఉండదా చూడాలి, అది రేపు ఏంటనేది చూడాలి. అంటే దీంట్లో అయితే కోర్టుకి ఆయన వెళ్ళక్కర్లేదు, ఇప్పుడు మామూలుగా పోతే గనక ఇందులో విచారణకి అడ్డుపడకపోతే అప్పుడు గ్యారంటీ వెళ్ళాల్సి వస్తుంది. రైట్, చూద్దాం చంద్రబాబు గారి విషయంలో, సిఐడి నోటీసులు ఇచ్చిన విషయంలో, అసైన్డ్ భూములకు సంబంధించి ఏం జరుగుతుంది, అసలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది, కోర్టు ఏం తీర్పు చెబుతుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విజన్ లిస్ట్ అయ్యి.